విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో గల ఆదర్శ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి రాము మాట్లాడుతూ, తరగతి గదుల్లో విద్యుత్ సదుపాయం లేదని, మరుగుదొడ్డి దుర్వాసన తట్టుకోలేకపోతున్నారని, ఆట వస్తువుల పేరుతో విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు ఆడపిల్లలను ఎక్కడ పడితే అక్కడ కొట్టడం చేస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. ఆడపిల్లలను చూడకుండా వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కారం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్. మెను ప్రకారమే నీటిగానే పెడుతూ ఉంటున్నారు, వాస్తవమా కాదా? హాస్టల్లో బాగుంది, స్కూల్లో బాగాలేదు, పురుగులు వస్తున్నాయి అప్పుడప్పుడు, రాళ్ళు కూడా ఉంటున్నాయి. అది బాగుంది.